ముళ్ళ కంచ తెచ్చడానికై. ప్రతి ఒక్కరికి టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశం నలుమూలన ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే చాలా గొప్పగా బతకాలంటే చాలా విపరీతమైన డేంజర్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని ప్రయత్నం చేయాల, చాలా సామాన్యుడిలాగే అందరిలాగే బతుకుదామనే ప్రయత్నించాను. కానీ ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలే నేను తీసుకుంటా, అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలీదు. నేను ఆలోచిస్తాను ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని. మేబీ పిరికితనంతో నీ బాంఛాంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి ధరాన్ని కాల్ముక్తాన్ని కాల్ముక్తా అంటే మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంకేది ముఖ్యం కాదు, కానీ నన్ను తిడతారు ఇంటికి వెళ్ళక అమ్మ కొట్టొచ్చేవ కూడా పడతాను. ఎప్పుడు వెళ్తానో తెలియదు, మేము రేపు ఎల్లుండి వెళ్తాం. రెస్పెక్టెడ్ సార్స్, ఈ స్టేజ్ నుంచి నేను ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాను. రెస్పెక్టెడ్ సార్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ది నేషనల్ పార్టీ, సార్, వి ఆర్ డీప్లీ హర్ట్. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down. Telugu lo maatladtan teedana veru kada ante chaala pagatpandi nenu antaru vaallu telisi vaallu em chestunnaru vaallu ante telisi chesaru endukante చిరంజీవి గారి లోరు ఉండదు, ఈయనకి ఎలా డిఫెండ్ చేసుకోవాలి తెలియదు, రాజకీయాలు తెలియదు. ఇప్పుడు కనిపెట్టేశారు ఏసేసారు. మరి మీరు జనసేన వల్ల చేయగలరా చేయండి చూద్దాం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు చూపిస్తారు. వేసారు నామూరు వచ్చేసారు, అదే ప్రయోగం చేశారు, మళ్ళీ పాత రొచ్చుగొట్టి అదే వాసులుండే ప్రయోగం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? నేను అమరావతికి వెళ్ళినప్పుడు, అమరావతికి వెళ్ళినప్పుడు ఇక్కడ భయం నా చుట్టుపక్కల తిరిగేదే మన యువశక్తి ఉండదు, వాళ్ళు జెండాలు పట్టుకొని అన్నా తిరుగుతూ ఉంటే, ఆ రోజు నేను వెళ్ళి అసలు రైతుల భూములు లాక్కోవద్దని అనడానికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక, ఎందుకు నాకు తాయిలే అందరిలాగా అది వేరే పేపర్ అని చెప్పిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎందుకు అటు ఇటు ఎందుకు ఏదో కూడా నా ఓపిక లేదు, నాకు ఆయన కోపం లేదు, నాకు ఆయన కోపం లేదు. ఆంధ్రజ్యోతి అంటే అయ్యిష్టం లేదు, ఇష్టమే నాకు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కా వాళ్ళ బిల్డింగ్ కాలిపోతే కూడా వెళ్ళి వచ్చినవాడిని,
ఏ మనసులో ఏం పెట్టుకోలేదు. కాకపోతే మీరేం చేశారో గుర్తిస్తారు, అది కూడా మీరు మర్చిపోకండి. ఆయన రాశారు వేదికలో పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయన కులం తాలూకు యువత అంతా తిరిగారండి. ఏమండి రాధాకృష్ణ గారు, నేను కరీంనగర్ లో జమ్మికొండకు వెళ్ళానండి, అక్కడ నా కులం ఎక్కడ ఉందండి? కరీంనగర్ లో జమ్మికొండ. వరంగల్ లో నేను తిరిగినప్పుడు నా చుట్టూ ఉంది, అక్కడ నా కులం ఎక్కడుందండి? బళ్ళారికి వెళ్ళానండి, రాయచూరుకి వెళ్ళానండి, నా కులం ఎక్కడుందండి? నాకు అందరూ ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతస్సులు, ప్రతి ఒక్కరు నా అభిమానులు, నేను ఇంత ఇష్టపడేవాళ్ళు, నేను నా ఆలోచన ఇష్టపడేవాళ్ళు. మరి కన్వీనియంట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మీరు నన్ను కులం నా కులం బలం అని అనుకోని అతని చుట్టుపక్కల యువశక్తి ఉంటుందని మీరు నిర్ణయించుకొని అప్పుడు మీరు రాయలేదే.